వైసీపీలో మార్పులు చేర్పులపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అడగకుండానే సీఎం జగన్ గతంలో తాడికొండ ఇన్ఛార్జిగా నియమించారని, ఇప్పుడు పక్కన పెట్టేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పెద్దలు ఒక్కసారి జగన్ ను కలిసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. పత్తిపాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 2019లో సుచరిత చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అదే సుచరితను తాడికొండ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. అయితే డొక్కా మాణిక్య వరప్రసాద్ గురించి మాత్రం ప్రస్తావన లేకుండా పోయింది. దీంతో ఆయన అయోమయంలో పడ్డారు. అప్పుడు సర్వేలు బాగుపడడంతో తనను తాడికొండ సమన్వయకర్తగా నిర్వహించారని, ఇప్పుడు అప్పటి పరిస్థితులు లేకపోవడంతో తనను సీఎం జగన్ పక్కన పెట్టారని ఆరోపించారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయంపై అడిగే దమ్ము ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదన్నారు. అయినా తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ లేదని, కానీ ఒక్కసారి జగన్ ను చూడాలని ఉందని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాడికొండ నియోజకవర్గంతో నాకున్న పరిచయాలు, నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని, నేను నా మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను భావిస్తా ఉన్నాను. నేను 2019లో ప్రతిపాడులో ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను. భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను తట్టుకోలేను, నేను ఆర్థికంగా చితికిపోయాను, భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళనని చెప్పాను. కానీ నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏమి సంప్రదించలేదు. ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు. ఆగస్టు 19వ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ 24వ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది, లేకపోతే నీకు ఏదో కొత్త ఒపీనియన్ నెగిటివ్ ఉంది, ఆగిపోమని చెప్పాను. అదేం సార్, నేను రమ్మన్నానా, నేను అడిగానా, మళ్ళీ 1 వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో మాట్లాడే పెద్దలతోనే మాట్లాడటం జరిగింది. సరే, వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు. మళ్ళీ మరొకరిని సమన్వయకర్తగా నియమించారు. అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నన్ను నువ్వు కట్టెస్ చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండకు నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను. ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన మన్యకర్తకి. జగన్మోహన్ గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు, నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం, సుచరిత గారి కోసం పనిచేస్తాం. నాకేం లేదు, ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికి విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచరిత గారి కోసం పనిచేస్తానని తెలియజేస్తాను. వైసీపీలో మార్పులు చేర్పులపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అడగకుండానే సీఎం జగన్ గతంలో తాడికొండ ఇన్ఛార్జిగా నియమించారని, ఇప్పుడు పక్కన పెట్టేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పెద్దలు ఒక్కసారి జగన్ ను కలిసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పత్తిపాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 2019లో సుచరిత చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అదే సుచరితను తాడికొండ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. అయితే డొక్కా మాణిక్య వరప్రసాద్ గురించి మాత్రం ప్రస్తావన లేకుండా పోయింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, నిన్న గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ సాధికార బస్ యాత్రలో భాగంగా అక్కడ ఒక ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి మాజీ హోంమంత్రి ప్రస్తుత తాడికొండ ఇన్ఛార్జి మేకతోటి సుచరితతో పాటు మిగతా అందరూ వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. అయితే అంటే నేను మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యంతో పాటు నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పేసి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అదే సమావేశంలో చెప్పారు. అట్లీస్ట్ అంటే ఇక్కడే అందరు పెద్దలంతా ఉన్నారు కాబట్టి 2-3 విషయాలు తాడికొండతో నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ తో నా మనసులోని మాటను కూడా పంచుకుంటానని చెప్పేసి కూడా అక్కడ అందరు బహిరంగంగానే ఆయన ప్రకటించారు. అంటే ఏమన్నారంటే యాక్చువల్లీ అంటే ఒక్కసారి నాకు సీఎం ను చూసే అవకాశం కల్పించండి అని విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి చాలా ఆవేదనతో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పడంతో మొత్తం వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా మొత్తం అంటే నివ్వెరపోయారు. అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మొత్తం అంటే ఇలా పూర్తి స్థాయిలో ఇంత కామెంట్ చేయడం ఏంటని చెప్పి మొత్తం వైసీపీలో ఉన్న కీలక నేతలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.